పాలనపూడిలో టోల్ గేట్ నిలిపివేయాలని విశాఖ ఆయిల్ ట్యాంకర్స్ ట్రాన్స్ఫర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాని నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలతో మూసివేసిన టోల్ గేట్ ను సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందంటూ టోల్ తెరవడంపై స్థానికులు అసోసియేషన్ సభ్యులు ధర్నాను నిర్వహించి మోకాలపై నడిచి నిరసన తెలియజేశారు. జీవీఎంసీ పరిధిలో టోల్ గేట్ ఉండకూడదనే నిబంధనలు ఉన్నా మళ్లీ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. ఈ టోల్ గేట్ వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంటికి వెళ్లాలన్నా టోల్ రుసుము చెల్లించాల్సి వస్తుందని, వెంటనే టోల్ గేట్ ను మూసివేయాలని డిమాండ్ చేశారు. అగ్నంపూడి టోల్గేట్ మరోమారు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. గతంలో అగ్నంపూడి టోల్గేట్ మూసివేతకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, అయితే ఆ నిర్ణయాలు పట్టించుకోకుండా టోల్గేట్ను తిరిగి కొనసాగించాలంటూ అధికారులు తీసుకున్న నిర్ణయంతో మరోమారు టోల్గేట్ వద్ద స్థానిక నాయకులు ధర్నా చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. అగ్నంపూడి టోల్గేట్ పునరుద్ధరణపై ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిందంటూ స్థానిక నాయకులు డిమాండ్ చేశారు.